తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండెట్ పగ ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే అదృష్టవశాత్ ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. తప్పించుకొని పారిపోయారు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష, వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ అకౌంటబిలిటీ, బట్ దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరఫు నుంచి దానికి తెలియజేసుకున్న అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పరాలి సార్, తప్పించుకోవడానికి కుదరస్తారా? ఎందుకంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఆపగలం అంటే వాళ్ళు ఏమంటారు సార్? లోపల నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే పట్టుకుంటారు. మనకు రూలింగ్కి, గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పద్ధతి. ఐ రిక్వెస్ట్ యూ, నేను మీద మిమ్మల్ని మేము చేసిన అందరూ హౌస్ మెంబర్స్ అంతా గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష, మీ ద్వారా దే హ్యావ్ టు బి పనిష్ అండ్ దే హ్యావ్ టు బి పెనలైజ్డ్. హూ ఎవర్ దే ఆర్ వెండెట్ట పద ప్రతీకారంతో కాదు, కానీ వీఆర్ వీ ప్రామిస్ దట్ వీ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ, వీ ప్రామిస్ వీ విల్ గివ్ అ క్లీన్ అండ్ క్లియర్ గవర్నెన్స్. వీ హ్యావ్ టు లివ్ అప్ టు ఇట్. థ్యాంక్ యూ.